ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి, గుడ్ మార్నింగ్. ఈ ఉదయకల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అద్భుతమైన రీతిలో దేవుడు మనందరితో మాట్లాడుతూ వస్తున్నారు కదండి. ఎంతగానో దేవుని మాటల ద్వారా దీవించబడుతున్నాం. ఉదయం లేవగానే ఇలా అందరము చేరి దేవుని నామాన్ని స్తుతించడం, ఒకరినొకరు బలపరుచుకోవడం, చక్కని రీతిలో మన జీవితాలను మరి మంచి మార్గాల్లో మరి కొనసాగించడం, దీని ద్వారా ఎంతో మేలును మన జీవితాల్లో చూస్తూ ఉన్నాం. చాలా మరి ప్రతిరోజు కూడా దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. నూతనమైన సంతోషం, నూతనమైన కృప, నూతనమైన వాత్సల్యత చేత ప్రభు మనల్ని ప్రతిదినము నడిపిస్తున్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా మరికొన్ని మాటల ద్వారా మరి దేవుడు మనలందరి కూడా మరి చక్కని రీతిలో నడిపించనై ఉన్నారండి. ఆయన నూతనమైన మాటలు నిజంగా మన జీవితాల్లో ఎంతో ప్రభావితము చేస్తూ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనము. ఉపదేశము అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. చూడండి, అద్భుతకరమైన మాటలు కదండి. ఉపదేశాన్ని అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, అదే గద్దింపునకు లోబడిన వాడు మరి వాడి జీవితం చాలా భయంకరంగా ఉంటుందని దేవుని మాటలలో సెలవిస్తూ ఉన్నాయి. గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. నిజమేనండి, గద్దింపునకు లోబడే వారంగా ఉండాల. దేవుని మాటలు వింటే మన జీవితాలు మార్చబడుతూ ఉంటాయి. చాలాసార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటారు, అయితే ఆయన మాటల్ని లెక్క చేయమండి. చూడండి, దేవుణ్ణి నమ్ముకుంటే దేవుణ్ణి ఎరిగిన వారు ఖచ్చితంగా మరి యథార్థంగా నీతిమంతులుగా ప్రతి విషయంలో నమ్మకమైన వారిగా ఉండాలి. చాలా వాటిలలో మరి నీతిగా ఉండాలండి. మరి చాలాసార్లు మరి పక్కన్న వారు చెప్తున్న మాటల్ని బట్టి, వారు ఉంటున్న విధానాలను బట్టి మరి ఒకవేళ దేవుణ్ణిలో ఉంటే మరి నిన్ను ఏ విషయంలో కూడా మరి అన్యాయంగా నేను ఉండద్దు, చక్కగా ఉండాలి, నేను ప్రతి దాంట్లో కూడా యథార్థంగా ఉండాలి, ఇలా అయితే నా జీవితం ఎలా కొనసాగుతుంది, యథార్థంగా ఉంటే మరి నా పోషణ ఎలా, నేను ఎలా అయినా తప్పుదారి మరి తప్పుదారిలో వెళ్ళైనా నా కుటుంబాన్ని నేను మరి పోషించాలా, నా కుటుంబాన్ని ఎలా అయినా ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్ళాలి, ప్రతి విషయంలో నేను చాలా గొప్పగా ఉండాలి, అడ్డదారులు తొక్కైనా మరి నా జీవితంలో నేను ముందు స్థానంలో ఉండాలని చాలామంది మరి ఉంటూ ఉంటారండి. చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న వారు, దేవుణ్ణి నమ్ముకొని వారు ఎరగని వారి జీవితాలు మన ముందే చాలా విధాలుగా మరి మనం చూస్తూ ఉన్నాం. నిజమేనండి, దేవుణ్ణి ఎరిగిన వారిగా అన్నిట్లో మరి నమ్మకమైన వారిగా ఉండాలి. కొద్దిగా కష్టం ఉంటుందేమో, కొద్ది కాలము మరి ఉంటున్న పరిస్థితులను బట్టి మరి కొద్ది కాలము మనం కష్టపడతామేమో, కానీ ఆ దేవుని మార్గము మనకు మంచి మార్గముగా, జీవపు మార్గముగా ఉన్నది. ఒకవేళ దేవుని మాటలు వినకుండా లోకస్తులు ఉన్నట్టే మన జీవితం ఉంటే, మన జీవితము చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి మరి దారితీస్తుందండి. మనం త్రోవ తప్పుతాము. దేవుని మాటలు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాయండి. దేవుని మాటలు మనల్ని బాగు చేస్తాయి. దేవుని మాటలు వింటే మన బ్రతుకులే మార్చబడతాయి. ఈ రోజున అందరూ నిన్ను చీ అంటున్నారేమో, మనుషులు, లోకము, కానీ దేవుడు నిన్ను నీ దీనస్థితిని బట్టి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి నిన్ను ఖచ్చితంగా ఎవరైతే చీ అంటారో, వద్దంటారో, నిన్ను ఎవరైతే అంగీకరించారో వారి ఎదుటనే తలగా ఉంచుతారండి. ఏం పర్లేదు, కొద్దిగా కష్టం ఉండొచ్చు, కొద్దిగా బాధ ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, కానీ మనం సరైన మార్గంలోనే నడుద్దాం, నీతి మార్గంలోనే నడుద్దాం, జీవపు మార్గంలోనే నడుద్దాం. జీవపు మార్గము నిజంగా ఈ రోజున అందులో మనం ప్రవేశింపబడాలండి.
మరి ఉదయకాల సమయం దేవుని మాటలు అంగీకరిద్దాం. మనుషులు మాటలు పట్టుకుంటే మనం పడిపోతాం, త్రోవ తప్పుదాం. కానీ దేవుని మాటలు పట్టుకుంటే మన బ్రతుకులే మార్చబడతాయి. అందుకనే దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటని పట్టుకొని దేవుని మాటల ప్రకారం మన జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుడు అద్భుతకరంగా ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక ప్రకారం మనల్ని ఉన్నత స్థితిలో ఉంచబోతున్నారు. ఆమేన్. మరి ఈ రోజున ఎవరు మరి ఈ వాగ్దానాన్ని చూస్తున్న ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానిస్తున్న వారు ఎవరైనా, మీరు ఎవరైనా దేవుని విషయాల్లో దేవుని బిడ్డలుగా, దేవుని మరి ఆ దేవుని కుమార్తెగా, కుమారుడుగా మనము అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా బ్రతుకుదామండి. దేవుని నామాన్ని మహిమపరుద్దాం, దేవుణ్ణి సంతోషపెడదాం, దేవుని నామాన్ని స్తుతిస్తూ ఎప్పుడు కూడా మరి ప్రతి విషయంలో నమ్మకమైన వారిగా బ్రతుకుదాం. లోకంలో ఉన్న వారిగా కాకుండా దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుదాం. ఇంకెందుకు ఆలస్యం? దిక్కులేసిన దేవ, అలాంటి జీవితం నాకు దయచేయండి అయ్యా. నీ గద్దెంపు నాకు నీ మాటలకు లోబడే కుమార్తెగా, కుమారుడిగా ఉండాలి. కానీ నీ మాటల్ని వదిలిపెట్టి నీ గద్దెంపు నాకు లోబడకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే వాడిగా నేను ఉంటుందయ్యా. పెద్దలకు లోబడాలా, ప్రాముఖ్యంగా నీ మాటకు లోబడాలా, ఎదుటి వాళ్ళు చెప్తున్న మాటలు అంగీకరించే వ్యక్తిగా నేను ఉండాలయ్యా అని మరి ముందుకు సాగుదాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నావు. నీ మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. నిజమేనయ్యా ప్రభా, ఇదిగోండి నీ ఉపదేశములు అంగీకరించిన ప్రభా ప్రతి వారు, ప్రతి వ్యక్తి జీవపు మార్గములో ఉంటారయ్యా. గద్దెంపునకు లోబడిని వారు త్రోవ తప్పుతారు అయ్యా. త్రోవ తప్పేవారిగా మేము ఉండకూడదయ్యా, నశించిపోయేవారిగా మేము ఉండకూడదు, ఈ లోకస్తులు ఉన్నట్టుగా మేము ఉండద్దు. మేము ఒక ప్రత్యేకమైన బిడ్డలముగా, నీ బిడ్డలముగా ఉందుముగాక. నీ మాటకి లోబడుతూ విధేత కలిగి యథార్థంగా, నమ్మకంగా ప్రతి విషయంలో ముందుకు కొనసాగుదుముగాక. అది ఏ పరిస్థితి అయినా మా చావు వరకు వచ్చినా కానీ యథార్థవంతులుగా మీ ముందుముగాక, నీతిమంతులుగా మాత్రమే మీ ముందుముగాక. ప్రభా ఇదిగోండి నీతిమంతులు, ప్రభా ఇదిగోండి నీతిమంతులుగా బ్రతుకుతే మెండైన ఆశీర్వాదాలు అన్నావు కదయ్యా. ప్రభా ఇదిగోండి మాటలు పట్టుకుని బ్రతుకుటకు సహాయం చేయండి. ఎంతమంది అయితే నీ మాటను వినకుండా వారి సొంత నిర్ణయాలు, జీవితాలను ప్రభ కొనసాగిస్తున్నారో, వారితో మీరు మాట్లాడమని వేడుకున్నామయ్యా. సహాయం చేయండి. అలానే ఉదయకాల సమయంలో చేసిన ప్రయత్నాల్లో, పనులలో అన్నిట్లో మీరు తోడిగా ఉండండి. ఎంతమంది అయితే ప్రభ అవసరతలో ఉన్నారో వారి అవసరతలన్నీ తీర్చబడను గాక. ఎంతమంది ప్రార్థన ప్రభ విన్నపాలు పంపిస్తున్నారో వారి ప్రార్థన విజ్ఞాపన అంతా కూడా అన్నీ కూడా సఫలమగును గాక. అద్భుతం జరిగించండి, గొప్పవారగును గాక. చేస్తున్నాం పనంతలో మీరు తోడుగా ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల ప్రత్యేకంగా నీ కృపాన్ని, దయ్యాన్ని, కనికరం ఉంచుతూ నడిపిస్తూ మెండైన ఆశీర్వాదాల చేత నింపమని ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించుగాక. ఆమెన్.